హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జాన్. యువర్ వాచింగ్ ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయవాడలోని భవానీ ఐలాండ్ దగ్గరికి వచ్చాం. ఈ భవానీ ఐలాండ్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేస్తాను. భవానీ ఐలాండ్లో చూడదగ్గటువంటి అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి. వాటర్ అడ్వెంచర్స్, తర్వాత బోటింగ్ ఉన్నాయి, తర్వాత కాటేజెస్, రూమ్స్, ఇవన్నీ కూడా నేను డిస్ప్లేలో అయితే అమౌంట్ అయితే డిస్ప్లే చేస్తాను. ఇది ఎంతెంత కాస్ట్ ఉన్నది ఏంటి అనేది అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు నచ్చితే చూడవరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భవానీ ద్వీపం ఎంట్రన్స్ టికెట్ పెద్దవారికి 100 రూపాయలు, చిన్నపిల్లలకు 70 రూపాయలు ఉంటుంది. విజయవాడ బస్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోను, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోను భవానీ ద్వీపం ఉంటుంది. ఆటోలు మనకు అందుబాటులో ఉంటాయి. పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. విజయవాడలో చూడదగ్గ ప్రాంతాల్లో ప్రాముఖ్యమైనది భవానీ ఐలాండ్. ఈ భవానీ ఐలాండ్లో మేజ్ గార్డెన్, గ్లాస్ మేజ్, రోబోటిక్ పార్క్, గల్ఫ్ సిమ్యులేటర్ చూడటానికి చాలా బాగుంటాయి. లేజర్ షో కూడా ఉంది, కానీ ప్రజెంట్ కరోనా టైం నుంచి అందుబాటులో లేదు. అంతేకాకుండా నడవలేని వారికి ఎలక్ట్రిక్ వ్యాన్ సదుపాయం కూడా ఉంది. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అంతేకాకుండా సైకిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. భవానీ ఐలాండ్ శీతాకాలం చూడటానికి చాలా బాగుంటుంది. ఈ భవానీ ఐలాండ్లో ఎక్కువ షార్ట్ ఫిల్మ్లు, వెడ్డింగ్, బర్త్డే వీడియోలు, ఫోటోగ్రఫీలు తీస్తూ ఉంటారు. స్టిల్ కెమెరాకి, వీడియోగ్రఫీకి అదనంగా మనం మనీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, రకరకాల వాటర్ అడ్వెంచర్స్ కూడా మనం చేయవచ్చు. ఆ వివరాలన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. ఇంతేకాకుండా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, జిమ్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేకమైన అడ్వెంచర్స్ ఉన్నాయి. ఒకసారి తప్పకుండా భవాని ఐలాండ్ని విజిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భవానీ ఐలాండ్లో అయితే ఉన్నాం. భవానీ ఐలాండ్ ప్రెజెంట్ మనం లేజర్ షో దగ్గర అయితే ఉన్నాం. అయితే కరోనా టైం మూలంగా లేజర్ షో అయితే ఏం జరగట్లేదు. సో అన్ని ఫెసిలిటీస్ కూడా ఏం లేదు, మొత్తం నాశ పట్టేసినట్టుగా అలా అయిపోయింది. కాకపోతే మెయింటెన్స్ పర్లేదు, ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడానికి, తర్వాత పిల్లలు ఆడుకోవటానికి ఆట వస్తువులు చాలా బాగున్నాయి. ఒక వన్ డే స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనం ఎంజాయ్ అవ్వచ్చు, తప్పకుండా భవానీ ఐలాండ్కి విజిట్ చేయొచ్చు.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేటెస్ట్ వీడియో ఉన్నందుకు అంటే స్మైల్ బీ హ్యాపీ.